సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది వెంటనే డౌన్లోడ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి మన ఇంపార్టెంట్ ఏం చేయాలంటే మనం జ్వరం వస్తే ఇంజెక్షన్ వేసుకున్నాం ఎక్కడ వేసుకున్నాం ఇక్కడ వేసుకున్నాం జ్వరం ఇంకా జ్వరం వస్తే తొండికి వేసుకున్నాం ఇప్పుడు చేయాలి ఏం చేయాలి ఇది కరెక్ట్ కాదు ఒకసారి సపోర్ట్ కొట్టాలి నిజమైతే సపోర్ట్ కొట్టాలి చేతులు నిలిచి సపోర్ట్ కొట్టాలి నాకే గనక రెండు చేతులు ఆ చేతులకు నరికేది శక్తి ఉంటే మనిషిన ఒంటిని తాకడరా వారి మనుగడను సాగించువడా వృక్షమిరా నేను వృక్షమిరా మానవానికి ప్రాణ భిక్షమిరా వృక్షమిరా నేను వృక్షమిరా జీవ కోటి ప్రాణ భిక్షమిరా నా ఏరులో ఔషధాన్ని దాచిన నా కొమ్మను ఆయుధంగా మలచిన పాడు గాలి కడుపు నింపుకున్నా ప్రాణవాయువు మీకు పంపుతున్నా చేదదీరెందుకు కమ్మొచ్చే చేదదీరెందుకు కమ్ చెట్టునైనా చేదదీరేదందుకు చెటి కర్రనైనా ఇన్ని చేసిన నన్ను సంపకురా ఊరికే ఊపిరి తీయకురా వృక్షానిరా నేను వృక్షానిరా జీవకోటికి ప్రాణ భిక్షానిరా వృక్షానిరా నేను వృక్షానిరా జీవకోటికి ప్రాణ భిక్షానిరా ఓకేనా థ్యాంక్ యూ మరి నేడు మానవ సంబంధాలన్నీ మంటగడుస్తున్న ఈ రోజుల్లో మనందరం కూడా సన్మార్గంలో నడవాల్సిన సమయం ఆసన్నమైంది మరి చెడు మార్గంలో కాకుండా చాలా మంది కూడా డ్రింక్స్కు అలవాటు పడి డ్రగ్స్కు అలవాటు పడి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకున్న సందర్భం కోకొల్లలుగా మనం చూస్తూ ఉన్నాం 4000 మంది నాయకులతో 400 కాన్వాయ్తో 2000 మంది పోలీసు బలగాలతో 5 ఎస్పీలు 20 మంది డిఎస్పీలు ఎందుకు నెలల్లో ఉచిత విద్య అందరికీ ఉచిత వైద్యం అందరికీ నిరుద్యోగులు 7000 మందికి ఉద్యోగాలు రైతులకు అండగా అనాథుల వితంతులు ఇంతవరకు మేము ఎలా సేవ చేశామో ప్రజాశాంతి పార్టీ తరపుని నా తరపుని నా సొంత డబ్బుతో నేను చేస్తానని ప్రజలు నమ్ముతున్నారు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు మరి మీరు ఎందుకు క్యాండిడేట్లు పెట్టడం మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేయలేకపోయి 8 సంవత్సరాలు అందుకనే 3 పార్టీలు కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ 3 లక్షల రూపాయలు ఓటర్కి ఇస్తున్నారట సర్పంచులకు 2 కోట్లు 3 కోట్లు ఒక్కొక్కరికి 1 లక్ష కోట్లు ఖర్చు పెట్టిన టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ మరి గెలవదు అభివృద్ధి అంటే ఏంటో మేము మునుగోడులో చేసి దేశ 140 కోట్ల ప్రజలకు చూపిస్తాం 776 ఎంపీలు నేర్చుకుంటారు మునుగోడు ప్రజలారా ఒక్కొక్కరు 100 మంది మీ గ్రామాలు 175 గ్రామాలు నేను వస్తున్నాను 7 మండలాలు నేను తిరుగుతాను మీరు నేను కలిసి మార్పు తీసుకొద్దాం ఒక రోల్ మోడల్గా అందరం కలిసి పనిచేద్దాం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి।